బంగ్లాదేశ్లోని పరిస్థితి ఇది. జూలై 18 సాయంత్రం నిరసనకారులు బంగ్లాదేశ్ అధికారిక టీవీ ఛానల్ బీటీవీ ఆఫీస్పై దాడి చేశారు. సామాగ్రిని ధ్వంసం చేశారు. అద్దాలు, లైట్లు పగలగొట్టి ఆఫీస్కి నిప్పు పెట్టారు. బీటీవీ ప్రసారాలను నిలిపివేశామని, ఉద్యోగుల్లో చాలామంది భవనం నుంచి బయటకు వెళ్లారని బంగ్లాదేశ్ సమాచార ప్రసార శాఖ మంత్రి బీబీసీతో చెప్పారు. అంతకుముందు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. బీటీవీ ఆఫీస్పై దాడి చేసిన వ్యక్తులు అంతకుముందు ఓ పోలీస్ స్టేషన్ను తగలబెట్టారని టీవీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి చెప్పారు. ఆందోళనకారులు పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అధికారులను కొడుతుంటే వారు పరిగెత్తుకొచ్చి బీటీవీ ఆఫీస్లో తలదాచుకున్నారని ఆ ఉద్యోగి AFPతో చెప్పారు. పోలీసులు విద్యార్థుల మధ్య ఘర్షణలు చెలరేగడంతో దేశమంతటా హై అలర్ట్ జారీ చేశారు. ఘర్షణల్లో 19 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు. రాజధాని ఢాకాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ఫోన్ లైన్లు కూడా పనిచేయడం లేదు. అందరూ ప్రశాంతంగా ఉండాలని జూలై 17 బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా విజ్ఞప్తి చేశారు. 1971లో పాకిస్తాన్తో యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 3వ వంతు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ప్రతిభ ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విద్యార్థుల మధ్య కమ్యూనికేషన్ లేకుండా జూలై 18 ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిపివేసింది. కానీ హింసాత్మక ఘటనలు తీవ్రమయ్యాయి. ఆసుపత్రుల నుంచి సేకరించిన వివరాలను బట్టి ఆందోళనల్లో 32 మంది చనిపోయారని AFP వార్తా సంస్థ చెబుతోంది. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 19 మంది చనిపోయినట్లు బీబీసీ బంగ్లా నిర్ధారించింది. వారిలో 13 మంది జూలై 18 చనిపోయారు. ప్రభుత్వం చర్చలకు పిలిచినా ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వారు తిరస్కరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేం చర్చల్లో పాల్గొనలేమని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నహీద్ ఇక్బాల్ చెప్పారు. ప్రధానమంత్రి హసీనా ఒకవైపు హింస ఆపాలని అంటూనే మరోవైపు ప్రభుత్వ అనుకూల వర్గాలతో విద్యార్థుల మీద దాడులు చేయిస్తున్నారు అని 22 ఏళ్ల విద్యార్థి అలీం ఖాన్ బీబీసీతో చెప్పారు.